శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతయ నమః ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మాత్రమైనటువంటి మంచి కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం ఏమిటంటే అమృత మహాపాశుపత హోమం, మహాలింగార్చన. 17వ తేదీనాడు నవంబర్ 17వ తేదీనాడు శ్రీశైలంలో మా ఆశ్రమంలో జరుగుతుంది. అత్యంత మహత్తరమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఈ హోమం, ఈ మహాలింగార్చన చేయించడం వల్ల జీవిత ఆశయం నెరవేరుతుంది. కెరియర్ పరంగా ఉన్న ఇబ్బందులు దొరికిపోయి కెరియర్ చాలా బాగుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి. అదే కోణంలో పిల్లల అభివృద్ధి చాలా బాగుంటుంది. సంతానం సక్రమమైన మార్గంలో అభివృద్ధి చెందుతారు. వివాహ సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అంతటి శక్తి ఉన్నటువంటిది ఈ అమృత మహాపాశుపత హోమం. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కాదు. సంవత్సరానికి ఒక్కరోజున ఈ హోమం చేసుకోవడానికి కార్తీక మాసంలోనే అవకాశం ఉంటుంది. మిగిలిన రోజుల్లో చేయడానికి వీల్లేదు. కనుక ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ గోత్రనామాలతోటి హోమాన్ని దగ్గరుండి చేయించుకొని, లేకపోతే మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ పంపించి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మీ తరఫున హోమం చేసే విధంగా మీరు వాళ్ళకి చెప్పి పంపించేట్లయితే మంచి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనూహ్యమైనటువంటి పరమేశ్వరుని యొక్క కటాక్షం వల్ల అనేక రకాల మంచి ప్రయోజనాలు, జీవితంలో పురోగతి, ఇవన్నీ కూడా తప్పకుండా సంప్రాప్తిస్తాయి. అందుకనే అన్నారు, నా కార్తీకో సమమ మాస నచ్చ దైవం శివాత్పరం, నచ్చ వేదం సమం శాస్త్రం, నా తీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేరు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, గంగను మించినటువంటి గొప్ప తీర్థం ఏదీ లేదు అని దీని ఒక అర్థం. కనుక వేదోక్తంగా అదేవిధంగా సేవాగమన సిద్ధాంతాన్ని అనుసరించి లింగదోపద్రమండల కూటమి వేసి ఈ అమృత మహాపాశుపతం, ఈ మహాలింగార్చన చేయాలి. దీనికి నిష్ణాతులైనటువంటి సేవాగమనంలో తలపడినటువంటి వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇటువంటి కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన లింగతోపద్ర మండలి కూటమి కానివ్వండి, శాస్త్ర లింగాలు ఏర్పరచడం కానివ్వండి, ఈ అమృత మహాపాశుపత సంకల్పం కానివ్వండి, మంత్రం కానివ్వండి, చాలామందికి తెలియనటువంటి విషయం. అది ఒక సేవాగమనంలో నిష్ణాతులైన వాళ్ళు మాత్రమే ఆ శ్రీశైలంలో నవంబర్ 17 తారీఖు నాడు నిర్వహించగలుగుతారు. కనుక మాత్రమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆ భారతీయ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకేమైనా సందేహాలుంటే ములుగు.com సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.